అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ అసత్య ఆరోపణలు. పెదకల్చర్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, టీడీపీలో 25 కుటుంబాలు చేరిక. టీడీపీ అబద్ధాలను ప్రచారం చేసి ఎన్నికలను గెలవాలని కుయుక్తులకు పాల్పడుతుందని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, దళితులను గుర్తింపుగా అమరావతిలో అతిపెద్ద అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడాన్ని చూసి టీడీపీ ఓరవలేకపోతుందన్నారు. దళితులను అనగారిన వర్గాలుగా పాలించింది టీడీపీ పాలకులు అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించామన్నారు. టీడీపీ అగ్రనేతలు అసూయతో వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ వారు జగన్పై అసత్య ఆరోపణలు చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలే లేవన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 10 ఏళ్లు పాలించి ఒక్క చెప్పుకోదగ్గ పని చేయలేదన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తే ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అబద్ధాలతో ఎలక్షన్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ఎక్కడ ఇవక్కడ అబద్ధాలండి బాబు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారి బొమ్మని 125 అడుగులు ప్లస్ మొత్తం కలిపి 206 అడుగులు హైట్తో అంబేద్కర్ గారు విగ్రహం ఆవిష్కరణ జరిగితే అది చూసి కళ్ళు మంటలో మండుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ దూరిపాల నరేంద్ర అనే వ్యక్తి మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాగానే ఆ విగ్రహాన్ని కూలదోసి మేము అమరావతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాట్లాడినటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. అసలు ఎంత దళిత ద్రోహులు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా అనే దానికి సమాధానమే అది చాలా స్పష్టంగా కనిపిస్తాం. ప్రతి విషయంలోనూ విషం చిమ్ముతూ విషం కక్కుతూ మాట్లాడే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఇవాళ దళితులు పోయి దళితుల్లో పుట్టాలనుకుంటారా అన్నది, ఎవరైనా దళితుల్లో కుటుంబాల్లో పుట్టాలని అనుకున్నా అన్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట దళితుల్ని వాళ్ళే అనగదొక్కుతూ అనగాని వర్గాలుగా పూర్తి స్థాయిలో ఉండే విధంగా పాలించింది, పాలన జరిపింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించి అన్ని విధాల గౌరవాన్ని కల్పిస్తుంది ఈరోజు ఈనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇది ప్రతి దళిత సోదరుడు కానీ ప్రతి బీసీ కానీ ప్రతి ఎస్టీ కానీ ప్రతి మైనార్టీ కానీ మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది, ఆ ప్రభుత్వం మాది అని చెప్పుకునే విధంగా ఈనాడు పాలన జరుగుతూ ఉంది. అది ప్రజలందరికీ తెలుసు. ఇలా ఇది జరుగుతూ ఉంటే అసలు కూలదోస్తామని మాట్లాడటం, ఇవన్నీ మాటలు చూస్తే ఎంత చూసే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర అంత అసూయతో ఆ మాట మాట్లాడటం ఎంత అన్యాయంగా కనపడుతుంది. ఒకటైతే, రెండు, వాళ్ళు గతంలో మేము ఇవన్నీ ఫలాని చేశాము అని చెప్తే ఒకటి, గతంలో ఏం చెప్పింది చేసింది ఏమి లేదు కాబట్టి ఏమి చెప్పేది లేదు. సరే గతంలో ఏమి చేయలేదు, మాకు అవకాశం వస్తే మేము ఇది చేస్తామని చెప్తే అదన్న మనం ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. రోజువారీగా సైకో జగన్ అంటాం, జగన్ తప్పు పట్టడం, జగన్ పాలన తప్పు పట్టడం తప్ప, జగన్ పైన అబద్ధాలు చెప్పడం తప్ప, ఈ ప్రభుత్వం పైన పూర్తిగా ఇసం చిమ్మటం తప్ప
ఏదైనా ఒక మంచి చేస్తామని చెప్పిన దాఖలాలు లేవు, మంచి చేసినటువంటి ఎక్కడా కనిపించదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిసారి ప్రతి మాటకి అదే దళిత ద్రోహి అని మాట్లాడతారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి, చంద్రబాబు నాయుడు గారి దళిత ద్రోహి, వాళ్ళ అబ్బాయి ద్రోహి అనేది ప్రజలందరూ ఆ దళితులందరూ చెబుతున్నటువంటి వాస్తవాలు. ఇవి ఏమి చేయకుండా ఏదేదో చేశాడు అని రోజు సొల్లు కబుర్లు చెబుతూ ఇక్కడ సొల్లు మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు. 10 సంవత్సరాలు నువ్వేమి చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారు ఆశయాలను గురించి, అంబేద్కర్ ఆశయాల్లో మేము నడుస్తున్నామని చెప్తాడు ఈయన ఈ ఆంజనేయుడు. నువ్వు ఎక్కడ ఎప్పుడన్నా ఒక పని చేస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే నన్ను అనేదానికి సరే ఒక మాట నువ్వు విమర్శించినప్పుడు ఆయన ఆ పనులు చేశాడని చెప్పాను. మీరు ఎక్కడైనా ఈ ఆంజనేయులు అనే వ్యక్తి ఆయన చెప్పుకోదగిన పని ఒక్కటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్క పని చేసి పెట్టింది లేదు. చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తే ఆయన అసూయ పట్టడం తప్ప ఆయన చేస్తే ఎవరన్నా వద్దన్నారా? ఆయన ఆనాడు పేదవాళ్ళకి ఈ సంక్షేమం అన్నా ఇస్తే ఎవరన్నా వద్దన్నారా? ఎవరు కాదనలేదు, ఎవరు లేదనలేదు. పూర్తి స్థాయిలో మా పార్టీలో మేము సీట్లు, మా ముఖ్యమంత్రి గారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళ సీట్ల గురించి, వాళ్ళ ఈ పార్టీలో సీట్లు నువ్వు ఇస్తావా చంద్రబాబు నాయుడు గారు? మా పార్టీలో మా అధ్యక్షులు వారు ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి సీట్ ఇవ్వకూడదు అనేది ఆయన నిర్ణయం. అది దీని మీద కామెంట్ చేస్తారు. కానీ మీరేమన్నా చేశామని, మీరేమన్నా మీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమన్నా ఒక్క పలుకు పెట్టారా అన్నది ఎక్కడన్నా ఉంటే చెప్పండి. ఏ పేదవాడికైనా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా మేము అంబేద్కర్ గారు ఆశయాలని మేము ఫాలో అయ్యాం. ఆయన రాజ్యాంగబద్ధంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము చేశామనే దానికి ఏమన్నా ఒకటి చేశారా? ఈరోజు చూస్తే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి దాదాపుగా 5 ఉప ముఖ్యమంత్రులు, మరి దాదాపుగా ఈ అంత దాదాపు 17 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి మంత్రివర్గంలో తీసుకోవటం, 25 మందికి గాను ఇలాంటివన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా నువ్వు పట్టించుకున్నావా? నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు ఎప్పుడు చేయలేదు, నువ్వు ఏం చేసావనంటే నీ దగ్గర సమాధానం లేదు. ఏం పని చేసావు నువ్వు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తులో నువ్వు మేము ఎన్నో చేశానంటే ఏం చేసావు అంటే దుష్ట వైసీపీ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలం పెదకంచెల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మాదిరేని ఆంజనేయులు అధ్యక్షతన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించగా జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టో, కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైసీపీ దుర్మార్గాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన గుణపర్తి నాగేశ్వరరావు, లింగా శ్రీనివాసరావు, రామినేని పూర్ణ, నాగులపాటి వెంకట్రావు, చిరుమామిళ్ళ రాంబాబు, స్వరాబత్తిని బ్రహ్మంతో పాటు 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి జీవి ఆంజనేయులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇంకా అందరం ఎవరంటే తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. పార్టీలకు అతీతంగా అందరినీ తీసుకోమని నేను కోరుతున్నా. భద్రంగా బీరువాలో పెట్టుకోండి, ఎందుకంటే రేపు మహిళలకి
మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. 18 నిండిన అందరికీ, బీసీలకి ఎస్సీలకి ఓసీలకి అందరికి కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకి 1500 నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు మన చంద్రన్న. సంవత్సరానికి 18000 ఇవ్వబోతున్నందుకు మహిళలందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి మీ కలిసి వచ్చిన స్కీమ్. అలాగే ఈరోజు అమ్మఒడిని పెట్టాడు బీసీలకి ఎస్సీలకి 15 ఇద్దరు బిడ్డలు ఉన్నా ముగ్గురు బిడ్డలు ఉన్నా ఎవరికైనా ఒక్క బిడ్డకే ఇస్తున్నాడు అమ్మఒడి. అవునా కాదా తల్లి? 15000 అన్నాడు, ఇప్పుడు 13000 ఇచ్చాడు, ఇప్పుడు 9000 ఇస్తున్నారు. అందుకని ఒక బిడ్డ చదివించిందో బిడ్డలు పొలం పంపడం లేవా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది చదివించాలో ఉందా? అందుకే చంద్రబాబు గారు ప్రతి బిడ్డని చదివించాలని తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు మన చంద్రబాబు గారు. ఒక్కొక్క బిడ్డ ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమంది వారు చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15000 అందించబోతున్నారు. అంటే ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరు బిడ్డలు ఉంటే ఎంత వస్తుంది? 30000. ముగ్గురు బిడ్డలు ఉంటే 45000 ఇస్తారు. తల్లి అకౌంట్ కు డబ్బులు ఇస్తారు. బిడ్డలందరినీ చదివించాలి. ముగ్గురు బిడ్డలు ఉంటే 45000 ఇస్తారు, నలుగురు ఉంటే 60000 తల్లి అకౌంట్ కి ఇస్తారు. తల్లికి అందరం పథకం బాగుందా తల్లి? బాగుందంటే అందరూ చప్పట్లు కొట్టండి. అలాగే గ్యాస్ రేట్లు పెరిగినాయా లేదా తల్లి? వంట గ్యాస్ రేట్లు పెరిగినాయా లేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ పెంచాడు. ఒక్కొక్క లీటర్ పెట్రోల్ కి 29 రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వంట గ్యాస్ పెంచారు. అందుకే చంద్రబాబు గారు ఒక వరం ఇచ్చాడు పేదలందరికీ, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు గారు. అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సు అదుపు, ఉచిత బస్ సౌకర్యం, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం. మహిళలందరూ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు బస్ టికెట్ లేదు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోవడం. జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బంధునింటికి వెళ్ళొచ్చు, ఫంక్షన్లకు వెళ్ళొచ్చు. మహిళలకి ఉచిత బస్సు సదుపాయం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, చిన్నపిల్లలు చదివించుకోవడానికి ఒక్కొక్కరికి 15000, తల్లికి వందనం పథకం. అలాగే యువజనానికి కింద చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి నెలకి 3000, సంవత్సరానికి 36000 చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళకి. ఉద్యోగం రాగానే ఇది ఆపేస్తారు. అదేవిధంగా పొలం ఉన్నటువంటి వాళ్ళకి, ఎకరం పొలం ఉన్నా 2 ఎకరాలు పొలం ఉన్నా సంవత్సరానికి 20000, అన్నదాత పథకం కింద సంవత్సరానికి 20000 ఇవ్వబోతున్నారు. ప్రతి రైతుకి ఎకరాలు ఉన్నా 2 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20000, 5 సంవత్సరాలకి 1 లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. పిసిసి చీఫ్ గా విజయవాడలో జరిగే కార్యక్రమంలో 21న బాధ్యతలు స్వీకరిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకార మహోత్సవ సభ ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం కాంగ్రెస్ నాయకులతో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడ్లూరి విజయ్ కుమార్ కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లిలో కలిసి ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అట్లూరు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సురేష్ మహల్ రోడ్డులోని అంగన్వాడీల సమ్మె శనివారానికి 40వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వినుకొండ నర్సరావుపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీల సమ్మెకు అన్ని ప్రజా సంఘాల పార్టీలు మద్దతు తెలియజేశారు. సుమారు 45 నిమిషాల పాటు రాస్తారోకో కొనసాగింది. జనసేన పార్టీ నాయకులు నిశంకరావు శ్రీనివాసరావు మాట్లాడుతూ, 40 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనబడడం లేదా, పరిష్కారం చేసే వరకు మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, 40 రోజులుగా ఆడపిల్లలు రోడ్ల మీద ఉంటే ప్రభుత్వం ఇంత మొద్దు నిద్రపోతుందన్నారు. ఈ రోజున మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాస్తారోకోలు ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలందరూ పాల్గొనబోతా ఉన్నారు. అందరూ కూడా మనకు మద్దతు తెలియజేశారు. ఇది మన ఒక్క పిలుపు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఉద్యమానికి ఇస్తున్నటువంటి మద్దతు,
ఆ మద్దతు ప్రకారం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు నిర్వహించే రాష్ట్ర రోడ్డు కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి వస్తా ఉన్నారు. గత 40 రోజులుగా ఈ ప్రభుత్వానికి చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికీ కూడా నిన్న మొన్న వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో మేము మీకు జూలైలో వచ్చాయంటే 2024 జనవరిని జూలై నెలలో మేము మళ్ళా అధికారంలోకి వస్తే మీ జీతాలు పెంచుతాం అన్నారు. వస్తారా లేదా వేరే విషయం. అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేస్తున్న న్యాయమైన కోరికల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన విలుపొన్న నడిబొడ్డున శ్రేయస్తోభం సెంటర్ లో ఇలా 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 నా అక్కలో నా చెల్లెలు అన్నాడు. అది చూడండి, 40 రోజులుగా నీ ప్రభుత్వంలో వెట్టి చాకలు చేస్తున్నాడు నీ అక్కలో చెల్లెలు రోడ్డు చూడండి. ఒకసారి తాడే పనిలో పబ్జి గేమ్ ఆట ఆపి బయటకు చూడండి, మీ అక్కలో మీ చెల్లెలు రోడ్డు ఎక్కున్నారు. 2019 ఎన్నికల్లో ఓదార్పు యాత్ర పేరుతో నా అక్కలో నా చెల్లెలు అని చెప్పి ఎటువంటి అడిగి కానీ హామీలు ఇచ్చావు, ఆ హామీలని గుర్తు చేయడానికి ఈ రోజు అక్కల చెల్లెలు రోడ్డు మీదకి వచ్చారు. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నారే, ఈ అక్కల చెల్లెల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు ప్రతి ఊళ్ళు ఉన్నారు. ఆ రోజు అన్నా వినపడలేదు, నేనున్నాను నేను విన్నాను. ఎక్కడున్నావు ఏ విన్నావు? 40 రోజులు రోడ్లు ఎక్కున్నారు, వాళ్ళు మీరిచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు. 2019 మీరు హామీలు ఇచ్చిన మాట నిజమా కాదా? అదివి కానీ హామీలు ఎవరు ఇవ్వమన్నారు? పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పారా లేదా? మరి పెరిగిన కనీస వస్తువుల ధరలకు అనుకూలంగా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం చేయాల్సిన బాధ్యత లేదా? వాళ్ళు 26,000 డిమాండ్ చేస్తా ఉన్నారు, కనీసం మీరిచ్చిన మాట ప్రకారం పక్కనున్న తెలంగాణలో 18,000 ఇస్తుంటే నేను అన్నమాట నిజమే, కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. నేను అంత తెలియబోతున్నాను, మీ అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు లాంటి వాళ్ళే ఈ రోడ్డు మీద ఎక్కితే నాకు బాధగా ఉందని చెప్పి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపి కనీసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కనీస దానికి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇక్కడ బొత్స సత్యనగర్ మన మాట అన్నారు, ఈ విషయం తోటి అసలు ముఖ్యమంత్రిగా తెలియదు అంట. అంటే ముఖ్యమంత్రి పబ్జీకే దాన్ని తాడిపడిదంట బయటకు రాడా? వీళ్ళంతా నువ్వు చెప్పిన నీ అక్క చెల్లెలు కాదా? అసలు ఎంతెందుకు నీ అక్క చెల్లెలు ఎక్కడ ఉన్నారు? ఈ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరిగింది, నా మా అన్న మోసం చేశాడన్నది. మరొక విధంగా నీ తండ్రి చనిపోతే నీ తండ్రి కంటే ఎక్కువ పెట్టిన నీ పిల్ల తండ్రి చనిపోతే ఆ రోజు నువ్వేం చెప్పావు? ఫస్ట్ గుండెపోటానా? జీతాలు ఏదో ఉన్నాయో గ్రాడ్యుట్ ఏదో ఉందో పెంచాలని చెప్పేసి రకరకాల ఆందోళన చేయటం, మరి కార్యాలయాల ముందు ఆందోళన చేయటం, రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇటువంటి దాకా పోవాలని చెప్పేసి మనం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చెవులు పెట్టుకోకుండా కళ్ళు ముక్కున్న గవర్నమెంట్ ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో మనం ఈరోజు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె కూడా దాదాపు 40 రోజుల నుంచి మనం చేస్తా ఉన్నాం. 40 రోజులు చేస్తా ఉన్నా కూడా అక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా చూస్తున్న దాఖలాలు కనపడలేదు, ఆయన కళ్ళు కనపడలేదు, చెవులు వినిపించడం లేదు. ఈరోజు ఏదైతే విలుమన పట్నంలో గడిచిన 40 రోజుల నుంచి నిర్వహిత నిరాహార దీక్ష ఏదైతే చేస్తున్నారో అంగన్వాడి టీచర్లు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెనుకొండ మజ్లిస్ పార్టీ తరఫున పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో అగ్రపక్ష పార్టీ నాయకులకి, అదేవిధంగా తెలంగాణ పార్టీ ఈర మహిళలకి, సీఎం సీపీఐ నాయకులకి, తర్వాత మన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి, మన సీపీఐ ఎమ్మెల్యే ఫిరోజ్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి వీళ్ళందరికీ ఈరోజు గత కొన్ని రోజుల నుంచి మీ దగ్గర పంపాగా ఉన్నాము. ఈ తోడుగా మేము కూడా మా ముందు సహకారం అందిస్తూనే ఉన్నాము, ఈ చక్కగా మేము కూడా ఉంటానే ఉన్నాము. ఇదే 40 రోజులు కాక ఇకపై 40 రోజులు ఉండాలన్నా కానీ మేము ఖచ్చితంగా మీతో పాటు ప్రభుత్వానికి ఎక్కువ ఉందంటే నిజంగా సమగ్రం అయితే వాడబడితే ఉంది. ఆడపడుచులు 45 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉంటే ఆయన నిజం తెలుస్తూ ఉంటాడుగా, ఆ కళ్యాణం కనపడుతుందా? మన వెనుకల నియోజకవర్గ బ్రహ్మయ్య గారికి
జనాభాని ఆడపడుతుల్ని ఇట్లా రోడ్లు పాలు చేస్తారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వీలైనంత త్వరగా వీరికి, ఎందుకంటే ప్రతి రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది, ఈ కోడ్ వచ్చే లోపల వీళ్ళ సమస్య పరిష్కారం కావాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తూ దైవంగా భావించాలి, ఏ విధంగా భావించాలి, దైవంగానే భావించాలి. సో అలా ఇద్దరు 40 రోజుల నుంచి ఎండనగా వాననగా చెట్ల మీద కూర్చొని ధర్నా చేస్తుంటే, సమానతకి సమాన వేతనం అడుగుతుంటే, ఈ ప్రభుత్వానికి జొన్నపోటు మీద వానబడ్డ సామెత మాదిరి, జొన్నపోటు మీద వానబడ్డది బయట ఉన్నా ఒకటే షెడ్లో ఉన్నా ఒకటి, నాకేం అర్థం కాదు, నాకేం అర్థం కాదు. అలానే ఉంది సామెత, సమాన పనికి సమాన వేతనం. ఇప్పుడు కూలి పనికే వెళ్తున్నారు, గరికాయ పనికి వాటికి వెళ్తున్నారు, పొద్దు 8 వెళ్తున్నారు, సాయంత్రం 3 వచ్చేస్తున్నారు, ఐదు నుంచి బొడ్డు చేస్తారు. పిల్లలు చూసుకోవాలి, ఒకటి రెండైనా మూడైనా చూసుకుంటూనే ఉంటారు. పెంచుతామని చెప్పారు కాబట్టి మీరు అడుగుతున్నారు. మీరు ఫస్ట్ మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీరు టీచర్స్గా మీ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ, ప్లస్ మళ్ళీ మున్సిపాలిటీ పరిధిలో ఏ పనులు ఉన్నా సరే అంగన్వాడీ వర్కర్స్ని పిలవండి, వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అదనంగా కూడా మీకు పనులు కేటాయిస్తున్నారు. అలాంటి పనులు కూడా మీరు చూసుకొని స్కూళ్ళల్లో మీ పనులు మీరు చూసుకొని పిల్లలకి ఫుడ్ అవి అందుతున్నాయా లేదా అని చూసుకొని పిల్లలకి క్లాసులు చెప్పుకొని, ప్లస్ మళ్ళీ ఆ పని చేసుకుంటూ మళ్ళీ మున్సిపాలిటీ పరిధిలో ఏ పనులు ఉన్నా సరే వాళ్ళు ఏ పనులు చెప్పినా సరే అవి కూడా చూసుకుంటూనే ఉన్నారు. మీరు కష్టపడుతున్నారు, ఫలితాన్ని అడుగుతున్నారు, కాబట్టి మీ మీ ఫలితాన్ని మీరు అడగడంలో తప్పు లేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చకపోగా ప్లస్ మీ మీద మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ మీ మీ ఉద్యోగాలు అందరినీ సస్పెండ్ చేస్తామా అని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సమ్మె చేసినా కూడా అక్కడ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నా కూడా ఇంతవరకు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాని ప్రభుత్వాన్ని మేమందరం కూడా నిరసిస్తూ ఇవాళ రాస్తారోకం నిర్వహిస్తూ ఉన్నాము. 40 రోజులుగా అంగన్వాడీలు ఇన్ని రోజుల నుంచి సమస్యల పట్ల ఇంత తీవ్రంగా సమ్మె నిర్వహిస్తున్నా కూడా ఎందుకని ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము. మరి పాదయాత్ర చేసేటప్పుడు మీకు అందరూ అక్క చెల్లెల్లా కనిపించారు, పక్కనున్న రాష్ట్రం తెలంగాణ కంటే మీకు అదనంగా 1000 రూపాయలు ఇస్తాము అన్నారు. ఇవాళ వచ్చి ఏం చెప్తున్నారు, మేము 7000 నుంచి 11500 చేశాము, మీకు ఇంకా సరిపోలేదా అని అడుగుతున్నారు. ఒక్కసారి మీరు వచ్చి మీరు ఆ మాట చెప్పే ముందు మీరు ఒకసారి మీరు ఇచ్చిన జీవోలు, మీ అంతకు ముందు మేము ఎంతవరకు తీసుకుంటున్నామో ఆ జీవోలు మొత్తం బయట పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పి మేము చూస్తున్నాము. ఎందుకంటే 2018లోని మాకు 7000 నుంచి 10500 రూపాయలు అయ్యింది. 10500 నుంచి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే మాకు పెంచారు. కానీ ప్రతిసారి మనకి టీవీలలో వాళ్ళు చర్చలు జరపడానికి వచ్చినప్పుడల్లా మేము 11500 ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఎందుకండి 1000 రూపాయల నుంచి 11500 ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటున్నారు? మీరు ఇచ్చిందేదో మీరు చెప్పుకోవచ్చు కదా, గౌరవంగా ఉంటుంది. మీరు ఇచ్చింది చెప్పుకోకుండా అబద్ధంగా మీరు ఎందుకు చెప్తున్నారు? అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా నిజం చెప్పండి. మీకు ధైర్యం ఉంటే నిజం చెప్పండి. మేము 2018 జూన్ నుంచి 10500 రూపాయలు తీసుకుంటున్నాము. పాదయాత్ర సందర్భంగా మీరేం చెప్పారు, వచ్చి అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు, నా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు 10500 రూపాయలతో మీకు ఏం కలుగుతాయో మా కుటుంబాలు, నేను వచ్చానంటే మీకు పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తాను అన్నావు, ఇచ్చావు 11500. మరి వాళ్ళ పక్క రాష్ట్రంలో ఏమైంది, 14500 రూపాయలు ఇస్తున్నారు, అక్కడి నుంచి 18000 కూడా చేశారు. మరి మీ వాగ్దానం ఏమైంది, మీరు ఎందుకు ఇవాళ అసలు మాట్లాడట్లేదు? ఆమరణ నిరాహార దీక్షలో కూడా కూర్చున్నారు. నిన్న మీరు అంబేద్కర్ బొమ్మ విగ్రహం ఆవిష్కరించడానికి వచ్చారు. మరి ఆ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేటప్పుడు మరి అంతమంది అక్కచెల్లెళ్ళు అని చెప్పినప్పుడు అంగన్వాడీ మీకు గుర్తు రాలేదా? మండల కేంద్రమైన బల్లాపల్లిలో ఎస్వీ ఛారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం 41వ రోజు నిర్వహించారు. ఎస్వీ ఛారిటీ చైర్మన్ పోక వెంకట్రావు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాల్లో నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించామన్నారు.
వీటితో పాటు మండలంలో పలు సేవా కార్యక్రమాలు విరివిగా చేపడుతున్నామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజా ఆరోగ్య రక్షణ నిమిత్తం మెడికల్ క్యాంపులు చేపడుతున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూజెండ్ల మండలం తెల్లపాడు గ్రామంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీరాయల్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొంజేటి నాగశ్రీరాయల్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మన ఎన్నికల నినాదం హ్యాష్ట్యాగ్ హలో ఏపీ, బై బై వైసీపీ, హలో వినుకొండ, బాబాయ్ బొల్లా అని తెలిపారు. మనకుంది 86 రోజులు మాత్రమే ఉంది. మనమందరం కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ఆపత్తిని అత్యుత్తమ జంట గెలిపించుకో. ఐటీసీ నవోదయ మైత్రి సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 23-24 తేదీల్లో నిరుద్యోగ యువత జాబ్ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నూజెండ్ల మండల కేంద్రంలోని మండల కార్యాలయం నందు ఈ నెల 23-24 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 8-10 ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. వివరాలకు 9052890991 సంప్రదించాలని సూచించారు. శావల్యాపురం మండల కేంద్రమైన శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందజేశారు. ముందుగా క్రీడాకారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారి ఆటల పండుగను తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. యువత ఆటల్లో రాణించే విధంగా వారి ప్రభుత్వం తరఫున ఇలాంటి పోటీల ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆటల వలన శరీర వ్యాయామం కలిగి ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మట్టిలోని మాలిక్యాలను వెలికి తీసి క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ఇంతటితో ఎస్వీఆర్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఎస్వీఆర్ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.